అరే ఏంటయ్యా మూడు పెగ్గులకే కాల్ చెప్పావు? పొద్దున్న 4 గంటలకు లేచి గుడిదలుపు తెచ్చి పని చేస్తా నీకు తెలుస్తుంది పోరా. హలో హలో కాళీ, ఎక్కడున్నావు? నేను పూజాతో పాటు గుడి సత్రంలో ఉన్నాను. నువ్వు వెంటనే బయదేరి. హలో కాళీ, హలో కాళీ, హలో. ఏంటయ్యా ఇక్కడికి వస్తే సిగ్నలే దొరకనట్టుంది. కానీ మందు దొరుకుతుంది. ఎవరో తల ఊరుతున్నారు, వెళ్ళి చూడు. ఎవరయ్యా ఈ టైంలో వచ్చింది? నువ్వే చూడు బా. ఈడొకడు అమ్మా, ఉండన్నయ్య వస్తున్నాను. ఓ దెబ్బ దెబ్బ బాధేస్తున్నారు. ఎవరు కనబడడం లేదు. ఎవరు ఎవరయ్యా తలుపు కొట్టింది? మణి లేవయ్యా. మణి ఏంటి అంతలో నేను నిద్రపోయా? లేవయ్యా బాబు, ఎన్నే లెమ్మంటుంటే. మణి మణి, వీడ్లేదేంటి, ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? రే మణి, మణి, ఓయ్ ఇక్కడేం చేస్తున్నావయ్యా? ఎవరు మందెక్కిందా? ఖాళీనయ్యా. మరి అది ఎవరు అడుగుతున్నాను, ఎవరది?
అక్కడే జరిగింది. చెప్పయ్యా, అయ్యో, గర్భగుళ్ళు రహస్యగతి తలు మూయడానికి ముందు ఏమర్థం జరిగిందో అదే విధంగా తలుపు తెరిచాక ఇప్పుడు కూడా జరుగుతోంది. తలుపు మూయడానికి ముందు అనర్థం జరిగిపోయిందా? ఏంటో చెప్పు. అదే చెప్పా కదా, పూర్తిగా జరిగిందేటో చెప్పు. అదే అదే పూర్తిగా నాకు తెలియదు, తెలిసినంత వరకు చెప్తాను. చెప్పు. 22 సంవత్సరాలకి ముందు ఇదే విధంగా ఓ రోజు రాత్రి. ఏంటి కాలి ఈ టైంలో వచ్చా? పెద్ద పూజారి గారు తాళం చెవిలు తీసుకురమ్మన్నారు. అడ్డమైన వాళ్ళకి తాళం చెవిలు ఏమన్నా? ఏం మాట్లాడుతున్నావయ్యా, నమ్మకం లేకపోతే నువ్వురా, ఆయన దగ్గరికి తీసుకెళ్తాను. కాలి నన్ను అడవిలోకి తీసుకెళ్లాడు, నన్ను అక్కడే ఉండమని వాడు మాత్రం లోపలికి వెళ్ళాడు. నేను ఎదురు చూశాను, అప్పుడు హఠాత్తుగా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? కారు దగ్గరికి వెళ్ళు, వెళ్ళవయ్యా. ఏ జాగ్రత్త, నువ్వెక్కడే ఉన్నావు? గుడి లోపల ఏం జరిగిందో నాకు తెలియదు. జమీందారు మునుసటి రోజు ఉదయం గర్భగుళ్ళు రహస్య గదికి తలుపేసి సీల్ పెట్టేశారు. జనాలు బుద్ధి లేకుండా పోరాడి తల్లి తలుపులు తెరిపించారు. అప్పటి నుండి అంతా ఇలా జరగడం మొదలైంది. సరే, ఆ రోజు గుళ్ళో ఏం జరిగిందో నువ్వు పూజారి గారిని అడగలేదా? తలుపు మూసిన రోజే పెద్ద పూజారి కొడుకు ప్రమాదంలో చనిపోయాడు. ఆ విరక్తితో గుడి విడిచిపెట్టి పెద్ద పూజారి అడవుల్లోకి వెళ్ళిపోయాడు. సత్య ప్రమాణంగా ఇంతకు మించి నాకేం తెలియదండి. అంతా అయోమయంగా ఉంది. ఈ అయోమయం తీరాలంటే సుబ్రహ్మణ్యపురం స్వామీజీని మనం వెళ్ళి కలుద్దాం. అదృష్టం బాగుండి వారే మహాదీపం వెలిగించడానికి మన ఊరికి కొండ దిగి వస్తున్నారని వెళ్ళి మీరు వారిని కలిస్తే ఓ మంచి దారి దొరుకుతుంది. రోజు గర్భగుడిలో ఉన్న రహస్య గది తలుపులు తెరిచేటప్పుడు లోపల దుష్టశక్తి ఉన్న కదలికల్ని నేను పసిగట్టాను. ముందు మీ అనుమానం నిజమేనా అన్నది ధృవీకరించుకోవాలి. ఎందుకంటే ఈ రోజు సాయంత్రం కొండ మీద గుడిలో దీపదర్శనం. జ్యోతి వెలగడానికి ముందు దుష్టశక్తి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చూడు, నువ్వు ఓపెన్ చేయి. అది ప్రత్యంకర యంత్రం. ఇంట్లో దుష్టశక్తి ఉంటే దాన్ని కట్టడి చేస్తుంది. ఇక్కడ ఆత్మ ఉంది స్వామి. చెప్తున్నా కదా, మంత్రాలు ఆపకుండా చదవండి.
దాంట్లో ఇంకో ఆత్మ ఉంది. ఇది బాగా ఉగ్రమైన ఆత్మ. రెండింటినీ ఒకే సమయంలో కట్టడి చేయలేకపోతున్నా. ముందు వచ్చిన ఆత్మ వదిలేసేయండి, దీనికి మాత్రం మంత్రాలు చదవండి. నువ్వేం కంగారు పడకు, నువ్వు అనుకున్నట్టు నిన్ను కాపాడింది మీ అమ్మ ఆత్మ కాదు, నిన్ను చంపడానికి ప్రయత్నించిందే తను. వాట్? మా అమ్మ నన్ను చంపడానికి? ఏం చోద్? సెట్ అలా బూతులు తిట్టద్దు, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు, నీ అప్పు తెచ్చేస్తా. Don't use bad words, I say. ఏంటిది తాళం చెవులు సార్? అది తెలుసు, నా డీల్ ఓకే చేయండి, మీకు తాళం చెవులు ఇవ్వను రా. See this man. ఏంటి సార్, చెవికి లిప్స్టిక్ వేసుకున్నారా? ఫోన్లో సీటు తిట్టిన తిట్లకు ఒక పక్క చెవు ఎర్రుపయ్యిందిరా. నాకు కింద కాలుతుంటే నీకు తాళం చెవులు కావాలా? దానికి మమ్మల్ని చేయమంటారు సార్? బొమ్మతో ప్లాన్ చేసాం, మొత్తం పెడుచుకుంటుంది. ప్లాన్ మార్చి వీడి చేతి యాక్ట్ చేద్దామా? చూడ్డానికి బీడీ కట్టలా ఉన్నాడు, సంటి బిడ్డైనా వీడు దెయ్యం అంటే నమ్ముద్దట్రా? నేను మీకు ఎలా కనిపిస్తున్నాను రా? ఓపెన్ గా చెప్తా, ఫీల్ అవ్వకూడదు. సరే వదిలేండి సార్, దెయ్యం వేషం వేయడానికి మన దగ్గర పర్ఫెక్ట్ గా ఉన్నాడు. నిజమా? ఇది రోల్ అని చెప్తే ఆ క్యారెక్టర్ గానే ఆడు మారిపోతాడు. నువ్వు పిలిస్తే వాడు వస్తాడా? నేను అడిగితే నా కోసం ప్యానాలు ఇస్తాడు సార్. కాగడాతో కొండ మీదకు బయలుదేరాం, అక్కడకు మీరు వచ్చేయండి. అలాగే స్వామి.
రేపు బామ్మర్ది నా కోసం హెల్ప్ చేయాలి, కాసేపు దెయ్యంలో నటించాలి. ఏంట్రా ఆలోచిస్తున్నావు, నిన్ను నమ్మి మాట ఇచ్చానరా? ఇది నా మాట, నా మాటే శాసనం, నువ్వు నటిస్తున్నావు అంతే. కాదు కాదు, నువ్వు దెయ్యంగా మారిపోవాలి, రారా. స్కూల్ రోజుల్లో నీకు ఏ వేషం ఇచ్చినా ఆ క్యారెక్టర్ గా మారిపోయి దొల్లగొట్టి దూపం వేసి ఆ ధూమ్ధర్ రాఘవని నేను మళ్ళీ చూడ. ఏంటి మొహం చేంజ్ అయినట్టు అనిపిస్తోంది? అభిషేక్ ని మిక్సీలో కొట్టిన మిల్క్ షేక్లు అది చేసావు కదరా, మళ్ళీ నువ్వు క్యారెక్టర్ గా మారిపోయావా? ఇనప చువ కూర్చుకున్న అదే చోట కొమ్ము కూడా కూర్చుకుంది. 10 కిలోల బంగారం కోసం ఇన్ని పొడుపులు పొడిపించుకోవాలా? అది మాత్రం ఎంతగా తట్టుకుంటుంది పాపం. నా వల్ల కావట్లేదురా దేవుడా. ఏంటి, ఎవరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నావు? అప్పడంలో అనగొట్టేశాడు ఆశీర్వాదం అంటున్నావా? బామ్మర్ది ఈయన కోసమైతే ఇలా నటించమని చెప్పాను, బేరం మాట్లాడుకో. ఎవడు వీడా, వీడితో తలనొప్పయిందే? నీ యాక్టింగ్ బాగుంటుందా? ఏది నన్ను భయపెడుతుందా? నీ యాక్టింగ్ చాలా బాగుందయ్యా, బాగా నేచురల్ గా ఉంది. ఏంటి అలా వదిలిపెట్టేశాడు? చిక్కాడు చిట్టి బాబు. తమ్ముడు నటించమంటే నిజంగా కొడుతున్నావు, ఇక చాలా ఆపు. ఎవరి పిల్లలు? ఇదిగో కొట్టే వాళ్ళందరూ వాళ్ళ ఉన్నారా, లేక వాడే అందరినీ కొడుతున్నాడా? అభిషేక్ నీ ఒపీనియన్? ఇకపై మనం కాంప్లాన్ బూస్ట్ హార్లిక్స్ అన్ని కలిపి తాగాలనుకుంటా. ఎందుకు సార్? మనకి దెబ్బలు తట్టుకునే శక్తి కావాలిగా. కొట్టిన కొట్టుడికి కలబోసి కడుపులోనే కక్కుకున్నట్టుంది, కాంప్లైన్ కావాలా మీకు? ఎక్కడికో అర్జెంట్ గా తీసుకుపోతున్నట్టుగా ఉంది, ఎందుకు రివర్స్ గేర్ వేశాడు? అన్నులు తిన్నా నీకు తిక్క కుదరలా. అమ్మా అయ్యో, మళ్ళీ మన మీదకి వస్తున్నాడే. దేన్ని ఒక టేక్ లో ఓకే చేయండి సార్. ఏదో నీ మాట వింటాడు అన్నావుగా, కొంచెం కోటింగ్ ఆపమని చెప్పరా? అరగంటకు పైన అయింది సార్ నేను చెప్పి, ఆడ క్యారెక్టర్ నుంచి ఇంకా బయటికి రాలేదు. రాఘవ బాస్ కనిపించాడా? ఇక్కడ ఉన్నారా? ఏంటి బాగా టైర్డ్ గా ఉన్నారే, యాక్టింగ్ రావట్లేదా? అవును బట్టర్, నువ్వు ట్రైనింగ్ ఇవ్వు. దెయ్యంగా నటించడం పెద్ద విషయం ఏం కాదు. కళ్ళు గట్టిగా కొర్రికి కళ్ళు మిటకరించి చూసి ఎందుకు నన్ను రంగుల రాట్నంలో తిప్పలేదు? చాకల బండి మీద ఉతికినట్టు ఉతికి పారేస్తున్నాడు. ఇప్పుడు ఉతికింది ఆరబెడుతున్నట్టున్నాడు. అహో, కద్దరి గుడ్డ మసిగుడ్డ అవుతోంది. అయ్యయ్యో, కుందేళ్ళంటూడు కుందేళ్ళ అయిపోయాడే. వేగంగా తిరిగే గ్రైండర్ లో ఎండుమిరపకాయని రూపినట్టు రూపి పారేస్తున్నాడు. వాడి సంగతి సరే, మనం బతికుంటే బొలసో తిన చూపదా? అవును, ఇంకా శాంతించలేదా? జాతర రంగులు రాక్కలు తిప్పేవాడు అనుకుంటా. శిష్య, వీటి కొట్టి పారేసి మమ్మల్ని కాపాడరా. రాఘవ, దెబ్బకి నీ దెయ్యం దిగేట్టు చా. రాఘవ, ఇంకా నీకు జన్మలో వేషం ఇవ్వ. ఏంటి బల్లి పల్టీ కొడుతుంది?